ప్రపంచకప్లో అజయంగా కొనసాగుతున్న రోహిత్ సేనా ఈ ఆదివారం అక్టోబర్ 29న తన 6వ మ్యాచ్లో ఇంగ్లాండ్తో తలబడనుంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. ఈ ప్రపంచకప్లో కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 5 ఇన్నింగ్స్లలో 354 పరుగులు చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్పై అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ తాను ఆడిన 35 వన్డేలో 3 సెంచరీలు 9 ఆఫ్ సెంచరీల సహాయంతో 43.22 సగ్గడుతో 1340 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్తో వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్స్ల జాబితాలో కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్పై కోహ్లీ కంటే సచిన్ టెండూల్కర్ మాత్రమే ఎక్కువ పరుగులు చేశాడు. సచిన్ ఇంగ్లాండ్పై 37 వన్డేలో 2 సెంచరీలు 10 అర్ధ సెంచరీలతో 44.9 సగ్గటుతో 1455 పరుగులు చేశాడు. వన్డే ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో జరిగిన 2 వన్డేలో కోహ్లీ తన అత్యధిక స్కోర్ 37తో సహా 74 పరుగులు చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన చివరి మ్యాచ్లో విరాట్ కోహ్లీ 95 పరుగులతో పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 20 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్లో న్యూజిలాండ్పై భారత్కు తొలి విజయం లభించింది. ఆ మ్యాచ్ల్లో కేవలం 5 పరుగుల తేడాతో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టడాన్ని కోహ్లీ కోల్పోయాడు. ఈ ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో కోహ్లీ తన 48వ సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియాపై 85 పరుగులతో చెలరేగిన విరాట్ ఆఫ్ఘనిస్తాన్పై భారత్ విజయంతో ఆఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.